స్నేహితులు, ఏంటి అప్పుడు అయిపోయిందా? ఈ రోజు అయిపోయిందా? ఒకరు పుట్టుకపోతే ఏం చేస్తావు నువ్వు? అంటే అలా పారిసభలో పనిచేయచ్చు కదా. నేను జైజీ వైజాగ్ నుంచి వస్తుంది, చేస్తూ ఉంటాను అందులో సోషల్ సర్వీస్. నీకు మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా సరే మాకు ఇచ్చావు అనుకో, మేము ఎవరైతే ఫుడ్ లేకుండా ఉంటారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఫుడ్ అది అంత చేస్తాం. ఓకేనా? ఈసారి ఏదైనా ఫుడ్ మిగిలిపోతే నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి నాకు ఒకసారి కాల్ చేస్తే నేను వచ్చి ఆ ఫుడ్ అది కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే తిండి లేకుండా చాలా మంది ఉంటున్నారు అందులో ఎండాకాలం కూడా కాదు, వాళ్ళందరికీ అది నేను పట్టుకుని అందజేస్తాను. ఓకేనా? ఈసారి ఏదైనా ఫుడ్ మిగిలిపోతే నాకు అందజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా మీ ఎవరు ఫుడ్ పరిస్థితి ఏంటి? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఒకవేళ మీరు ఫుడ్ ఉండిపోతే ఏం చేస్తారమ్మా? అమ్మా ఇంక ఎంత డబ్బులు పెట్టి చేసిన తల డస్ట్బిన్ లో పడేసే బదులు నేను చేసే వైజాగ్ లో అని చేస్తూ ఉంటాను. అదొక సోషల్ వెల్ఫేర్ అది. సో మీరు ఇలా ఉండిపోయిన ఫుడ్ ఏదైనా మాకు డొనేట్ చేశారు అనుకోండి, మేము ఎవరైతే ఎక్కడైతే తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారో, పూర్ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి పట్టుకెళ్ళి ఈ ఫుడ్ని మేము డొనేట్ చేస్తాం. సో అలా డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత కొంత కడుపు నింపుని అడుగుతాం కదమ్మా. ఒక ఫుడ్ని మనం వేస్టేజ్ చేసే కంటే నలుగురికి అది ఉపయోగపడితే మంచిదే కదా. సో ఈసారి ఎప్పుడైనా సరే మీకు ఉండిపోతే మాకు ఫోన్ చేయండి, మా నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి. సో మీరు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకొని మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా.